జనవరి 1 కొత్త ముహూర్తం కొత్త కమిటీలు కొత్త వారికి బాధ్యతలు మొత్తంగా సరికొత్త గులాబీ గుభాళింపులతో పార్టీని సిద్ధం చేస్తున్నారు కేసీఆర్ కొత్త నియోజకవర్గ ఇన్‌చార్జ్ల నియమకంపై కొత్తగా ఎక్సర్సైజ్ చేస్తున్నారు పార్టీ పునర్నిర్మాణంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి కొత్త సంవత్సరంలో బీఆర్ఎస్ 2.0 కమింగ్ సూన్ అంటూ సిగ్నల్స్ ఇచ్చేశారు మాజీ సీఎం కేసీఆర్ ఇది కదా గుడ్ న్యూస్ అంటూ ఉరకలెత్తుతోంది బీఆర్ఎస్ క్యాడర్ కొత్త గులాబీలతో కేసీఆర్ కొత్త ఎంట్రీ ఆపోజిషన్ లీడర్ గా దూకుడే దూకుడు కేసీఆర్ ఆన్ ది వే అంటూ సిగ్నల్ జనవరి నుంచి యాక్షన్ ప్లాన్ అమలు బాస్ చేతిలో ఉన్న ఆ కొత్త స్కెచ్ ఏంటి కొడుకు కేటీఆర్ మేనల్లుడు హరీష్ రావు ఒకరి తర్వాత ఇంకొకరు ఒక్కరిని మించి ఇంకొకరు అధికార పార్టీని వేటాడుతున్నారు ఆటను రంజింపజేస్తున్నారు అని సంతృప్తి పడిన కేసీఆర్ సీన్ లో లేరన్న వెలితి మాత్రం బీఆర్ఎస్ శ్రేణుల్ని వేధిస్తూనే ఉంది కానీ ఆ లోటు పూడ్చడమే కాదు పార్టీ స్ట్రెంత్ ను కూడా పెంచబోతున్నా అనే భరోసా ఎరెవెలి ఫామ్ హౌస్ నుంచి వచ్చేసింది అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏడాది కాలంలో ఒకటి రెండు సార్లు తప్ప కేసీఆర్ బయటకు రాలేదు पार्टी समावेशालुन्ना मुख्य नेतलु कलवालन्ना अन्नी आ फार्म हाउस नुंचे भारत राष्ट्र समिति प्रतिपक्ष पात्रनु चुरुग्गाने पोषिस्तुंदन्न क्रेडिट कूडा उंदी प्रभुत्वं मीद वस्तुन्न व्यतिरेकतनु क्याश चेसुकुंटू दूकुडुगाने मुंदुकु वेल्तोंदी ई दूकुन्नु मरिंत पेंचेंदुकु फार्म हाउस लो केसीआर कसरत्तु चेस्तुन्नारट प्रतिपक्षानिके परिमितमैनप्पटिकी पार्टी कार्यक्रमाल्लो चुरुग्गा पाल्गोनाली अंटे कनीसं कोत्त कमिटील्लो अयिना अवकाशं कल्पिंचालनी నేతల నుంచి డిమాండ్లు వస్తున్నాయి కానీ రాష్ట్ర స్థాయి కమిటీపైనే ఇప్పటివరకు స్పష్టత లేదు పార్టీలో నా పదవి ఇదే అంటూ ఎవరికి వారు చెప్పుకుంటున్న పరిస్థితి జిల్లా ఇన్‌చార్జిలుగా తమకు తామే ప్రకటించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి దీంతో పార్టీని పూర్తి స్థాయిలో పునర్నిర్మాణం చేయాల్సిన అవసరాన్ని అధిష్టానం గుర్తించింది అందుకే యువరక్తంతో పార్టీ పదవుల్ని నింపాలనే ఎక్సర్సైజ్ షురూ చేశారు గులాబీ బాస్ కేసీఆర్ ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడి కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు ఆ 10 నియోజకవర్గాల్లో పార్టీ ఇన్‌చార్జిల నియామకం ఇంకా జరగలేదు స్టేషన్ ఘన్పూర్లో మాజీ ఎమ్మెల్యే రాజయ్య అన్ని తానే చూసుకుంటున్నారు రాజేంద్ర నగర్‌లో కార్తీక్ రెడ్డి పార్టీ మొత్తాన్ని సమన్వయం చేస్తున్నారు కానీ వీళ్ళను అధికారికంగా నియోజకవర్గ ఇన్‌చార్జిలుగా ప్రకటిస్తే కేడర్‌లో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది వీటితో పాటు భద్రాచలం బాన్స్వాడ చేవెళ్ళ జగిత్యాల గద్వాల ఖైర్తాబాద్ నియోజకవర్గాల్లో కూడా ఇన్‌చార్జిల్ని నియమించాల్సింది వచ్చే ఎన్నికల్లో గెలుపు దిశగా తీసుకెళ్లే సమర్థవంతమైన నేతలను ఈ నియోజకవర్గాల్లో రంగంలోకి దింపుతున్నట్టు తెలుస్తోంది పార్టీలో ఒకవైపు కేటీఆర్ మరోవైపు హరీష్ రావు కార్యకర్తలను కోఆర్డినేట్ చేస్తూ ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా పోషిస్తున్నారు వీరికి తోడు కొత్త రక్తంతో కూడిన రాష్ట్ర కమిటీని జిల్లాల్లో అందర్నీ సమన్వయం చేసుకోగలిగే సీనియర్లను నియమించి పార్టీకి కొత్త కలరింగ్ ఇవ్వాలి అన్నది కేటీఆర్ ఆలోచన అనుబంధ సంఘాలకు కొత్త కమిటీల్ని ఏర్పాటు చేసి ప్రజా పోరాటాల్లో స్పీడ్ పెంచాలి అన్నది గులాబీ పార్టీ తాజా వ్యూహం కొత్త సంవత్సరం కొత్త పొద్దు పొడిచేలోగా కొత్త కమిటీలకు రూపం ఇవ్వడమే కాదు తాను జనంలో తిరగాలి అన్నది కేసీఆర్ గీసుకున్న స్కెచ్ అని బీఆర్ఎస్ ఇంటర్నల్ టాక్ బాస్ ఈజ్ ఆల్ రైట్ చాలా హెల్దీగా ఉన్నారు గ్యారెంటీల అమలు కోసం కాంగ్రెస్ పార్టీకి కొంత టైం ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆగారు రెస్పాన్సిబుల్ ఆపోజిషన్ లీడర్ గా 2025 లో దూసుకొస్తారు వెయిట్ అండ్ సీ అని ఇటీవలే సోషల్ మీడియాలో హింట్ ఇచ్చారు కేటీఆర్ సో కొత్త గులాబీలతో పాత బాసే కొత్తగా యుద్ధం మొదలు పెట్టబోతున్నారన్నమాట ఈ లెక్కన వచ్చే జనవరి నుంచి తెలంగాణ రాజకీయం మరింతగా రక్తి కట్టబోతున్నట్టేగా